మద్యం షాపులు కేంద్రంగా రద్దైన 2000 రూపాయల నోట్ల మార్పిడి జోరుగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 120 కోట్ల రూపాయల వరకు 2000 రూపాయల నోట్ల మార్పిడి జరిగింది. వీటిలో 145 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారానే 60 కోట్ల రూపాయల మార్పిడి అయ్యాయి. 2000 రూపాయల నోటుతో మద్యం అమ్మకాలకు సంబంధించిన మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలోని మద్యం షాపుల కేంద్రంగా 2000 రూపాయలకు నోట్ల మార్పిడి జరుగుతున్నది. ఇది మట్టి జిల్లా వ్యాప్తంగా చాలా జోరుగా సాగుతున్నదని చెప్పవచ్చు. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు 2000 రూపాయల నోట్ని రద్దు చేసిన తర్వాత ఇప్పుడు మే 19 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 120 కోట్ల రూపాయల మేరకు 2000 రూపాయల నోట్లు ఇప్పుడు మార్పిడి జరగడం జరిగింది. ఇందులో 60 కోట్ల రూపాయలు చూసినట్లయితే కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ఈ మార్పిడి చోటు చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 145 మద్యం షాపులు ఉండటం జరిగింది. దాంతోపాటు బార్లు ఈ ఇతరే ఉన్నప్పటికీ కూడా అన్ని కేంద్రాలుగా కూడా చూసినట్లయితే ఈ మద్యం షాపుల కేంద్రంగానే ఈ 2000 రూపాయల నోట్లు అనేది మార్పిడి జోరుగా సాగుతున్నది చెప్పవచ్చు. అయితే మద్యం దుకాణాల్లో మటుకు చెప్పినట్లయితే ఇక్కడ 2000 రూపాయల నోట్ తీసుకోబడలేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ తీసుకోలేనట్టుగా ఎక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఇక్కడ మటుకు చూసినట్లయితే 2000 రూపాయల నోట్లు మటుకి ఎక్కువగా 60 కోట్ల రూపాయల మేరకు 60 కోట్ల రూపాయల మేరకు మట్టికి మద్యం అమ్మకాల ద్వారానే 2000 రూపాయల నోట్లు మార్పిడి జరిగింది. అయితే ఇక్కడ అంటే 2000 రూపాయల నోట్ తీసుకుంటున్నారా అక్కడ మద్యం షాపులో? లేదండి, ఎవరు ఇచ్చినట్టు లేదు. అసలు బయటికి మద్యం షాప్ దగ్గర 2000 నోట్లు రాలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చి మొన్న ఒకడ కస్టమర్ మాకు ఇస్తే షాప్ దగ్గర కిరాణా కొట్టు దగ్గర ఇస్తే తీసుకోండి అన్నారు. మీ గురించి మళ్ళీ మేము బ్యాంక్ వెళ్ళి మార్చుకోవాలి, అది అవదన్నాను. మద్యం షాప్ దగ్గర అయితే మట్టికి నేను చూడలేదు ప్రజెంట్, కానీ మేము మద్యం షాప్ దగ్గర మార్చలేదు. ఇక్కడ చూస్తే ఎక్కడ మద్యం షాపుల దగ్గర అయితే మార్చలేదని చెప్తున్నారు. ఇక్కడ మట్టికి వీళ్ళు తీసుకోవట్లేదు అనేది మట్టికి ఇక్కడ అయితే ఎవరైతే షాపు సిబ్బంది ఉన్నారో ఇక్కడ ఈ ప్రభుత్వ మద్యం షాపుల్లోని సిబ్బంది మట్టికి అయితే మేము ఎవరు కూడా ఇక్కడ మార్పు చేయట్లేదు, ఇక్కడ ఎవరి దగ్గర కూడా నోట్లు తీసుకోవట్లేదు అంటున్నారు. అంతా కూడా డిజిటల్ సిస్టంలోనే ఇక్కడ అంతా కూడా జరుగుతున్నది. ప్రతిరోజు కూడా అమ్మకాలకు సంబంధించి అన్నీ చేస్తున్నారు. కేవలం 500 రూపాయల నోట్లు మట్టికి 500 రూపాయల నోట్లు మాత్రం ఇక్కడ చలామణి అవుతున్నాయి తప్ప ఇక 2000 రూపాయల మట్టికి ఎవరు కూడా ఎవరు తీసుకురావట్లేదు. ఒకవేళ ఎవరైనా తీసుకుని వచ్చినా కూడా తీర్చలేదు అంటున్నారు. కానీ మద్యం అమ్మకాలు మట్టికి చూసినట్లయితే కేవలం 60 కోట్ల మట్టికి చూసినట్లయితే ఇక్కడ మద్యం అమ్మకాల ద్వారానే ఈ 2000 రూపాయల నోట్లు మట్టికి చలామణి మార్పిడి జరిగినట్లుగా ఆ అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తున్నది. అయితే దీని మీద వెళ్ళడా చూసినట్లయితే మొత్తం అధికారులు అయితే దీని మీద ఏ రకంగా మారుతున్నా ఈ 2000 రూపాయల నోట్లు ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు అంతా కూడా డిజిటల్ సిస్టంలోనే ఎక్కువగా జరుగుతున్న సమయంలోనే ఈ రకంగా ఏ విధంగా మార్పు జరుగుతున్నది అనేది కూడా అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూస్తే మొత్తం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గత నెల 19వ తేదీన నోట్లు ఆర్బీఐ నోట్లు 2000 రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. అయితే ఆ 2000 రూపాయలు రద్దు